రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా వాక్సినేషన్. ఉదయం 10:30 కు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ. గర్భిణీలు బాలింతలు పిల్లలకు టీకాలు వద్దు. రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ పంపిన కేంద్రం. రేపటి నుంచి సెంట్రల్ విస్తా నిర్మాణ పనులు ప్రారంభం. 2022 కల్లా పూర్తి చేయాలని టాటా సంస్థకు ఆదేశం. నరసరావుపేటలో గోపూజ మహోత్సవం. ఆవుకు పూజ చేసిన ముఖ్యమంత్రి జగన్. దిగజారుడు రాజకీయాలు జగన్కు వెన్నతో పెట్టిన విద్య. ఒక పక్క దాడులు చేస్తూ మరోవైపు పూజల. ఓ పక్క దాడులు చేస్తూ గోవులకు పూజలు చేస్తే పాపం పోతుందా? ఓట్ల కోసం ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్న బోండా ఉమ. ఆలయాలపై దాడులే గోపూజకు కారణమా? ఈ ఏడేనా ప్రతి సంవత్సరం చేస్తారా అని సీఎం ను ప్రశ్నించిన వర్ల రామయ్య. ఈ నెల 21వ తేదీన తిరుపతికి పవన్ కళ్యాణ్. ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక సమావేశం. రాజధానిపై మీ సలహాదారు ప్రకటన దేనికి సంకేతం? 4 నెలల్లో రాజధాని విశాఖకు వెళుతుందన్న ప్రజ్ఞల వ్యాఖ్యపై దేవినేని ఉమ ఆగ్రహం. ఈసీ ఎన్నికలు వద్దంటే కావాలన్నారు, నిర్వహిస్తే వద్దంటున్నారు. మాట తప్పం మడం తిప్పం అంటే ఇదేనా అని వైసీపీకి జగన్ ప్రశ్న. చివరి వరకు చంద్రబాబుతోనే పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన కళా వెంకట్రావు. కోస్తా జిల్లాలో జోరుగా కోళ్లపందాలు. గుండాట పేకాట మూడు ముక్కలాటతో కోలాహలం. ఏపీలో అత్యల్ప సంఖ్యలో కరోనా కేసులు. గత 24 గంటల్లో కేవలం 94 మందికి మాత్రమే పాజిటివ్. తన పని తాను చేసుకుపోతున్న ఎస్సీసీ పంచాయతీ ఎన్నికల కోసం తుది జాబితా ఖరారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నతోటలో ఘనంగా ప్రబల ఉత్సవం. కొత్తపేటలో బాణసంచా పేలి ఇద్దరికి గాయాలు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బండి సంజయ్ పనితీరుపై విద్యాసాగర్ రావు ప్రశంసలు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం. టీఆర్ఎస్ నిరుద్యోగులను గాలికి వదిలేసిందన్న బట్టి విక్రమార్క. రైతులతో కేంద్రం 9వసారి చర్చలు. వెనక్కి తగ్గని రైతులు, మెట్టు దిగని కేంద్రం. సాగు చట్టాలు రైతులకు మేలు చేయవు, వారిని నాశనం చేస్తాయని రాహుల్ గాంధీ మండిపాటు. రామ మందిర నిర్మాణానికి విరాళమిచ్చిన రాష్ట్రపతి. 5,01,00 విరాళమిచ్చిన రామ్నాథ్ కోవింద్. సైనికుల ధైర్య సాహసాలు అభినందనీయం. జవాన్లకు ప్రధాని మోడీ ఆర్మీ డే శుభాకాంక్షలు. తొలిసారి 75 అధునాతన డ్రోన్లతో ఆర్మీ విన్యాసం. ఆర్మీ డే సందర్భంగా వినూత్న ప్రదర్శన. మా సహనాన్ని పరీక్షించొద్దు, చైనాకు ఆర్మీ జనరల్ పరోక్ష హెచ్చరిక. ఐటీ రారాజు బెంగళూరు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నగరాల జాబితాలో ఫస్ట్. విమానాశ్రయాల్లో రైల్వే స్టేషన్ల 5,000 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు. ఇండోనేషియాలో భారీ భూకంపం, 35 మంది మృతి. నాలుగవ టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి. సెంచరీ సాధించిన లబుషానే.
ప్రభాస్ సలార్ షూటింగ్ ప్రారంభం. వైరల్ అవుతున్న ప్రభాస్ యష్ ఫోటోలు. గణంగా సంక్రాంతి జరుపుకున్న మెగా ఫ్యామిలీ. వేడుకలకు హాజరైన నాగార్జున. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు. సెన్సెక్స్ 549, నిఫ్టీ 161 పాయింట్ల నష్టం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.